చివరికి రక్తంతో తడిచిన నా షర్టును కూడా అక్కడే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడే చొక్కా కూడా మార్చుకొని అక్కడి నుంచి విమానం ఎక్కేటప్పుడు సంయమనంతో నేను ఒక ట్వీట్ కూడా చేయమని చెప్పా. అధైర్యపడకండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ట్వీట్ కూడా చేయమని చెప్పా. ఆ తర్వాత హైదరాబాద్కు ఆ కత్తిలో ఏదైనా విషం ఏదైనా ఉందేమో, ఆ విషంలో ఏదైనా ఉంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అయితే మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తాయేమో అని చెప్పి, మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితి హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పి, ఫైనల్ కాల్ కాబట్టి నన్ను తీసుకుని పోయే పరిస్థితిలో ఈ ఘటన జరిగింది కాబట్టి నేరుగా విమానం ఎక్కిన తర్వాత వెంటనే హాస్పిటల్కు పోవడం సులభం అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కిపోయా. ఫ్లైట్ ఎక్కి నేరుగా నేను ఎయిర్పోర్ట్కు పోయా. ఆ ఎయిర్పోర్ట్కు నేను నేరుగా పోయే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేశారు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటే పెట్టి అంటాడు, నేను నేరుగా ఎయిర్పోర్ట్కు పోలేదట, నేను నేరుగా హాస్పిటల్కు పోలేదట, నేను హాస్పిటల్కు పోలేదట, ఇంటికి వెళ్ళానట, బీజేపీ వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను హాస్పిటల్కు పోయానట. ఇంతటి దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి, నిజంగా ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నాకున్న మొత్తం సెక్యూరిటీ అంతా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే. నేను వస్తున్నాను నేను పోతున్నాను అని అంటే నా ముందు పెట్రోల్ కార్ ఉంటుంది, ఆ పోలీస్ కారే నన్ను తీసుకెళ్తుంది. పోలీస్ కార్ నన్ను తీసుకెళ్తుంది, నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే. నేరుగా నన్ను హాస్పిటల్లోకి తీసుకొని పోయిన సంగతి నీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, కుట్రను తప్పుదోవ పట్టించేందుకు వెక్కిలి నవ్వులు నవ్వుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ఎంక్వైరీ చేస్తాడు. నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరిగా నేను ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా, ఎయిర్పోర్ట్ లో నాపై హత్యాయత్నం, కుట్ర నువ్వు చేయకపోతే స్వతంత్ర సరస్సుతో దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజేమో నాపై కేసుల విషయంలో కేవలం నేను ఒక ఓదార్పు అన్న ఒక మాటతో నేను కాంగ్రెస్ పార్టీని విభేదిస్తే, కేవలం ఒక మాట కోసం నేను విభేదిస్తే ఆ రోజు సిగ్గు లేకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో నువ్వు కుమ్మక్కై, నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నా మీద కేసులు వేసి సిబిఐతో ఎంక్వైరీలు చేయించారు. ఆ రోజు నీకు సిబిఐ ముద్దు, కానీ ఈరోజు రాష్ట్రంలో సిబిఐ నీకు వద్దు అంటున్నావు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదని ఏకంగా జీవోనే జారీ చేశావు. ఇది చాలదా బాబు నేను అడుగుతా ఉన్నా? నాపై హత్యాయత్నం కేసులో అయితేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి వెనుకైతేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల వెనుకైతేనేమి, చివరికి అడ్డగోలుగా నువ్వు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి అయితేనేమి, వీటి అన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరిగితే నేరుగా నువ్వు జైలుకు పోతావని చెప్పి వణికిపోతూ ఉన్నావు. ఆ వణికిపోతూ ఉన్న దాన్ని మభ్యపెట్టేందుకు నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? మోడీపై యుద్ధం కింద చిత్రీకరిస్తా ఉన్నా. నిజంగా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇంతకన్నా అన్యాయమైన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా భ్రష్టు పట్టిన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా మోసం చేయగలిగిన రాజకీయ నాయకుడు, ఇంతగా నక్కచిత్తులు పన్నగలిగిన మోసగాడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరో ఉండరేమో.